తాతగారు తాతగారు, మీకు న్యూయార్క్ నుంచి ఏమైనా కావాలా? న్యూయార్కా? ఎవరు వెళుతున్నారు న్యూయార్క్కి? తాతగారు, షైనీ న్యూయార్క్ కి వెళ్తున్నాడు. ఓ నిజమా? కాని ఎలా? తాతగారు, మా స్కూల్లో ఒక స్టోరీ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. వాళ్ళు విన్నర్ని న్యూయార్క్ తీసుకెళ్తారు. మీకు తెలుసా, నేను మంచి స్టోరీస్ రాస్తాను. ఓ అలాగా? కానీ నువ్వు కాంపిటీషన్లో గెలవాల్సి ఉంటుంది కదా. నేను గెలుస్తాను తాతయ్య, తప్పకుండా. మీరే చూడండి తాతయ్య, నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడగలుగుతాను. అలాగే పిల్లలు, ముందు నేను మీకు కథ చెబుతాను, కూర్చోండి. అనగనగా ఒక ఊళ్ళో ఒకసారి పాలమ్ముకునే అమ్మాయి పాలలో తీసిన వెన్నని కుండలో తీసుకుని వెళుతుంది. నేను ఈ వెన్నని సిటీకి తీసుకువెళ్ళి అమ్ముతాను. నాకు తెలిసి చాలా ఎక్కువ డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో నేను కొన్ని కోడిపిల్లల్ని కొంటాను. ఆ కోడిపిల్లలు పెద్దవవుతాయి, అప్పుడు బోలెడన్ని గుడ్లు పెడతాయి. అప్పుడు ఇంకా ఎక్కువ కోడిపిల్లలవుతాయి. అప్పుడు నేను ఆ కోళ్ళని తీసుకువెళ్ళి అమ్మేస్తాను. తర్వాత నేను ఒక పెద్ద కోళ్ల ఫారం పెడతాను. నేను ఒక పెద్ద ఇల్లు కొనుక్కుని రాణిలాగా బతుకుతాను. ఊరు మొత్తంలో నేను గొప్ప ధనవంతురాలనవుతాను. అప్పుడు ఊర్లోనే అందమైన అబ్బాయి నా దగ్గరకొచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కానీ నేను అతన్ని పెళ్లి చేసుకోను, నేను కుదరదని చెప్తాను. అయ్యయ్యో, నా వెన్న, నా కోళ్ల ఫారం, నా భవనం. చూశారా పిల్లలు, పాలమ్ముకునే అమ్మాయి తన భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించింది. అందుకే తన దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంది. అయితే నేను న్యూయార్క్ గురించి ఆలోచించకూడదా? లేదు, ఆలోచించొచ్చు, కానీ ఎక్కువగా ఆలోచించొద్దు. ముందు కాంటెస్ట్కి చక్కగా ప్రిపేర్ అవ్వు. రివార్డ్స్ తర్వాత అవే వస్తాయి. అలాగే తాతగారు, నేను ఇప్పుడే వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. నేను నీతో వస్తాను.